vida. డ్రోన్ లాగానా? డ్రోన్ టైప్
No, no. ¿De qué es eso? ¿Qué es eso? ¿Qué es మన పది పంక్తులు కందక పదార్థం కాబట్టి ఇది తిరుగుతూ ఉండడం వల్ల విద్యుత్
ఇప్పుడు రాసి ఫస్ట్ మస్కిటో మస్కిటో ద డెడ్లీ మాన్స్టర్ డెంగ్యూ అటాక్ మస్కిటో సొల్యూషన్ ఈజీ మెథడ్స్ క్యాంపర్ వెల్లుల్లి వాటర్ లవంగం పుదీనా దీన్ని ముట్టివ్వాలా క్యాంపర్ వేసి ఆయిల్ వేసి ముట్టించాలా ఇదేంటి రోడ్డు వేడర్స్ ట్రై చేస్తా వరకు నేను తెల్లతన్ని తగ్గించు కిరోసిన్ విస్కసిటీ థిన్ లేయర్ ఫామ్ అయి దానికి సన్లైట్ ఏదన్నా కూడా డెవలప్ కాకుండా హలో మళ్ళీ సార్ చెప్పు మళ్ళీ వచ్చి దేని బ్యాటరీ సెల్ బ్యాటరీ కదా ఇట్లా మామూలు సింపుల్ సింపుల్గా మంచిగా వాళ్ళు గుర్తుపట్టే
మైక్రోప్లాస్టిక్ ఇదేనా మైక్రోప్లాస్టిక్ ఏం చేస్తావు మైక్రోప్లాస్టిక్ ఏది ఓరల్ వేపర్ అంటే మైక్రోప్లాస్టిక్ అంటే ఏంటి స్లో ప్లాస్టిక్ వల్ల మన కంట్లో కనిపిస్తా మరి మైక్రోప్లాస్టిక్ మరి వెయిట్ ఎట్లా ఉంటుంది ప్లాస్టిక్ వస్తువులో అంటే ఆట వస్తువులు ఉంటాయి 5 సెంటీమీటర్లో ఉన్న దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మైక్రో ప్లాస్టిక్ అనేది పాలిథిన్ కవర్స్ మన కవర్స్లలో కూడా ఉంటుందా ల్యాండ్ పొల్యూషన్ ఇట్లా ల్యాండ్ పొల్యూషన్ ఇట్లా ఏ రకంగా ల్యాండ్ పొల్యూషన్ ఫార్మర్స్ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ల్యాండ్ పొల్యూషన్ 25 మిలియన్ టన్స్ ఆఫ్ క్యారెట్ టాక్సిన్ మిస్ అయిపోయింది అలాగే ప్లాంట్స్ కట్టేయడం వల్ల ఆక్సిజన్ బ్యాక్ చేసుకుని తిన కొన్ని రోజులకు మనం అంటే ఆక్సిజన్ బ్యాక్ చేసుకుని తిరగాలి చికెన్ కట్ వాణిస్ ఇక్కడ పడ్డా చెత్త వాడుతున్నా చెత్త వల్ల అవి భూమిలో కలవకుండా అట్లా కూడా సాయిల్ పొల్యూషన్ అయ్యింది ఇది కూడా చాలా కష్టం ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వర్కింగ్ వర్కింగ్ మోడల్ వర్కింగ్ మోడల్ స్మోక్ కమ్స్ అవుట్ ద కార్బన్ టన్స్ అండ్ పొల్యూషన్ గెట్స్ రిడ్ ఆఫ్ ద కార్బన్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ అండ్ విత్ మిక్సిడ్ ఫుడ్ పౌడర్ అండ్ బేకరీ యాజ్ ఫర్టిలైజర్స్ అండ్ అడ్హెసివ్స్ పెయింట్స్ డిఫరెంట్ వ్యవసాయం అనేది బతుకు లాంటి రైతులు అయితే ఆ రైతులు ఎంతో కష్టపడి వాననక ఎండనక పంట పాలు పండిస్తూ వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళక వ్యవసాయం ఎంతో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు నేను చెప్పబోతున్నాను. అయితే మన దేశంలో ఫ్యాక్టరీస్ ఎక్కువ కావడం వలన ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వాటర్ చెరువులో కావడం వలన ఆ చెరువు నీళ్ళు సదుపాయం పంటల సదుపాయం అయితే కదా సార్ అయితే ఆ చెరువులో కలవడం వలన ఆ చెరువులో కలిసే వాటరు పంట పాలు కలవడం వలన ఆ పంట ఎదుగుదల లేకపోవడం ఎదిగినా మనం ఆ ధాన్యాన్ని స్వీకరించాక మన ఆరోగ్య పాలవుతాం. ఫ్యాక్టరీస్ ఓనర్స్ మన ఫ్యాక్టరీస్ రైతులను భూమి ఆక్రమించుకొని అదే భూమిలో ఫ్యాక్టరీస్ నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణం చేయడం వలన చెరువు
చెరువులో ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటర్ చెరువులకి కాలుష్యం అవుతాయి, మరియు ఆ భూమి అనేది ఉండదు. మన దేశంలో రైతులు అనేది చాలా తక్కువ శాతం అవుతారు. మరియు అలా ఫ్యాక్టరీస్ చెరువు పక్కన కాకుండా మరియు పంట పొలాల పక్కన కాకుండా వేరే చాలా దూరంగా నిర్మించడం వలన పంట పొలాలు నష్టం కాకుండా ఉంటాయి, మరియు చెరువులు కాలుష్యం కాకుండా ఉంటాయి. కెమికల్స్ చేయడం వల్ల చెట్లు వెళ్ళిపోయి చనిపోతున్నాయి. అగ్ని పెట్టారు ఫారెస్ట్ ఎక్కడ, ఎందుకంటే అగ్ని పెట్టడం వల్ల ఫారెస్ట్ మొత్తం కాల్పోయి ఎనిమల్స్ అన్ని అన్ని చనిపోతాయి. దీనివల్ల మనకు ఎంతో నష్టం ఉంది. అందుకే ఇది తర్వాత చేస్తారు వర్కింగ్ చూస్తారు.
సౌండ్ వచ్చినది తెచ్చాండి. వర్కింగ్ మోడల్ ఇది, వర్కింగ్ మోడల్ ఎట్లా వర్క్ చేస్తా? పవర్ తోటి పనిచేస్తా. పవర్ బ్యాటరీ సోలార్ చూసిరా చెప్పాను. పవర్ కట్, పవర్ కట్ అయింది. బ్యాటరీ తోటి పనిచేస్తా. ఇదే బ్యాటరీ కిరోసిన్ మోటార్ లోపల డిసి మోటార్స్ ఉంటాయి. ఇవి అంటిస్తే తిరుగుతుందా? సౌండ్ బయటికి
rain water. So, how project is it? Sir, this is about water conservation. When the rain falls, we can store the rainwater in the upside of the building. We should not waste water, so we are using this concept. And we have to make a connection to another tank. When the rain falls, the water was passed into the tank. And then when the tank fills, we have to make a connection to the garden with pipe. So when the tank was filled, the water flows to the garden. So like that, we conserve the water. And in our kitchen also, the empty water of our kitchen also we have to use for plants. And the water from kitchen and also bathroom we have to use for plants. Very good. Nice art. Nice product. Under mask.